దేవుని ఘనమైనటువంటి పరిశుద్ధ నామానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యాన్ని వినుటకు సిద్ధంగా ఉన్నటువంటి మీరు అందరూ బాగున్నారా? ఎబెనెజర్ స్వరాల ద్వారా వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు తృప్తి అనేటటువంటి విషయాన్ని గురించి గ్రహిద్దాము. తృప్తి అనేటటువంటిది మనిషి జీవితంలో ఏ కోసైనా కూడా కనపడదు కదండి. కానీ ఈ తృప్తి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 6:6 సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధనమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తృప్తిగా ఎవరుండగలుగుతారంటే దేవుణ్ణి కలిగినటువంటి వారు మాత్రమే తృప్తిగా ఉండగలుగుతారు. చాలామంది అందని వాటికి ఆశపడుతూ ఉంటారు, లేని వాటి గురించి ఆలోచించి సమయాన్ని జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. మనకంటే హెచ్చు వారిని మనం చూడడం కాదు, కానీ మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూస్తే దేవుడు ఒక మంచి పొజిషన్లోనే దేవుడు మనం పెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. కనీస అవసరాలు లేనటువంటి వారు, 3 పూట్ల తినడానికి నోచుకోలేనటువంటి వారు, సరైన బట్టలు లేకుండా ఉండడానికి నివాసం లేకుండా ఉన్నవారు చాలామంది కోకొల్లలుగా ఉన్నారండి. వారిని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మనకిచ్చిన ప్రతి దానిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు అని చెప్తుంది. అన్నీ ఉండి కూడా నీతి కొరకు, అంటే దేవుని కార్యాలు జరగడం కొరకు ఉపవాసాలు ఉండి మొరపెట్టేవాళ్ళు ఉంటారు, ప్రార్థనలో కనిపెట్టేవాళ్ళు ఉంటారు, దేవుని జవాబు కొరకు ఎదురు చూసేటటువంటి వారు ఉంటారు. వారు చాలా తృప్తిగా ఉంటారండి. అన్నీ ఉన్నాయి కానీ వాటి అన్నిటిని ఒక పక్కన పెట్టి దేవుని సాన్నిధ్యంలో సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనలు 22:26 చూస్తే, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. ఆలోచన చేయండి, వండింది రెడీగా ఉన్నా తినడానికి కూడా యోగ్యత ఉండదు ఒక సమయంలో. ఆలోచన చేయండి, ఏమీ లేనటువంటి వారు చక్కగా తృప్తిగా భోజనం చేస్తున్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు ఈ భోజనం విషయంలో దేవుని పనిని పాడు చేయొద్దు అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. భోజనాల దగ్గర చాలా రకరకాలైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. పంక్తిలో కూర్చున్నప్పుడు పక్క వాళ్ళకి 2 ముక్కలు ఎక్కువ పడి, వీళ్ళకి 1 ముక్కే పడింది అనుకోండి, ఏమి ప్రాణం గిలగిలా కొట్టేసుకుంటుందో. అంతేకాదు ఎన్ని మాటలు వస్తాయో, మనుషులు ముఖాలు చూసి వడ్డించారని, లేకపోతే మరి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఒకలాగే పెట్టారని ఇంకేవేవో మాటలు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఏమ్మ పెళ్ళి ఎలా జరిగిందంటే, ఏం పెళ్ళిలే, అక్కడ భోజనాలే సరిగా లేవు అని చెప్తూ ఉంటారు. అసలు బాగోలేదండి అక్కడ భోజనాలు, అంటే అదే భోజనాలు అంటేనే పెళ్ళా? ఆలోచన చేయండి, అంటే వాళ్ళ మనసు ఎప్పుడూ భోజనాల మీదే ఉంటుంది కాబట్టి ఆ భోజనం గురించే మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా దీనులు భోజనం చేసి తృప్తిగా ఉంటారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా మనం చూస్తే దావీదు గారు కూడా ఏం చెప్తాడంటే, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అంటాడు. దేవునితో సహవాసము దావీదు గారికి ఎలా ఉందంటే, ఒక క్రొవ్వు మెదడు దొరికినట్లుగా తన ప్రాణం చాలా తృప్తిగా ఉన్నట్లుగా తెలియజేస్తాడు. ఎప్పుడు మరి దేవునితో ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉండేవాడు కాబట్టి దావీదు గురించి దేవుడు ఏం చెప్తాడంటే, నా ఇష్టానుసారుడు దావీదు అని చెప్తాడు. అంటే దేవుని యొక్క మనస్సెరిగినటువంటి వాడంట దావీదు. దేవునికి ఇష్టుడు అనేటటువంటి మాటను మనం చూసినట్లయితే కొంతమంది భక్తులు దేవునికి ఇష్టులుగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హానోకు
కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉన్నాడు అనేటటువంటి సాక్ష్యాన్ని పొందాడంట. ఏమిష్టం అంటే ఏవో తినేవాటి గురించి చెప్తారు, లేకపోతే కట్టుకునే బట్టల గురించి చెప్తారు, లేకపోతే ఇళ్లను గురించి చెప్తారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉండిపోయేటటువంటివేనండి. కానీ దేవునికి ఇష్టులై జీవించినట్లయితే దేవునితో యుగ యుగాలు ఉంటారు అనేటటువంటి విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా దేవునికి ఏమిష్టం అంటే విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి అని కూడా దేవుడు తెలియచేస్తాడు 51వ దావీదు కీర్తన 17వ వచనంలో. ఆలోచన చేయండి, ఎప్పుడుంటుంది విరిగి నలిగిన హృదయం? తినటానికి లేనప్పుడు, కట్టుకోవడానికి లేనప్పుడు, ఉండడానికి లేనప్పుడు, లేకపోతే మంచి భర్త దొరకనప్పుడు, లేకపోతే మంచి పిల్లలు పుట్టలేనందుకో, లేకపోతే పరిస్థితులు బాగోకో అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు ఉదయం ఒక తల్లిగారితో మాట్లాడుతూ, కష్ట సుఖాలను దేవుడు జతపరిచాడమ్మా, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు అనే విషయాలు నేను మాట్లాడుతున్నప్పుడు ఆవిడ చెప్తుంది, నీ జీవితంలో ఎప్పుడు సుఖం ఉందిలే అంటుంది. ఎన్ని కష్టాల్లో అయినా నేను సుఖంగా బ్రతకడం నేర్చుకున్నాను, ఎందుకంటే దేవాది దేవుడు నా పక్షంగా ఉంటాడుగా, నాకు విరోధి ఎవడు? ఆయన నాకు ఉంటాడుగా, ఈ లోకంలో ఏది అక్కర్లేదని దావీదు కాదు మన జీవితాల్లో మనం కూడా చెప్పగలం అలాంటి మాటలు. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అవసరానికి ఆస్తి అక్కరకు రాదు అని అంటారు కదా. ప్రాణం పోయే పరిస్థితుల్లో ఎంత డబ్బు ఉన్నా ఆ ప్రాణం రక్షించగలుగుతుందా డబ్బు? ఎంతమంది బంధువులు ఉన్నా ఆ పోయే ప్రాణాన్ని ఆపగలుగుతారా? కాబట్టి చనిపోతారని డాక్టర్లు డిక్లేర్ చేసేసిన తర్వాత కూడా ప్రార్థన ద్వారా బ్రతికినటువంటి సన్నివేశాలు నాకు ఎన్నో తెలుసు. ఒకసారి ఒక ఆవిడ తన కుమారుణ్ణి హైదరాబాద్ తీసుకెళ్ళిపోమన్నారంట. గుంటూరులో మరి దాదాపుగా 40 మంది డాక్టర్లు చూసి చెప్పలేము, హైదరాబాద్ వెళ్ళే వరకు కూడా ప్రాణం ఉంటుందో లేదో తెలీదు అని చెప్పేసి చెప్తే అర్ధరాత్రి వేళ ఆవిడ ఫోన్ చేశారు, ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పేసి. చాలా ఏడ్చుకుంటూ బాధతో దుఃఖంతో ఆవిడ ఫోన్ చేసినప్పుడు నేను వెంటనే ప్రార్థన చేసి, దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి, దేవుడు మీ కుమారుణ్ణి సజీవుడిగా తీసుకొస్తాడు, మీ భారం యెహోవా మీద మోపండి, మీ చింత యావత్తు ఆయనకు అప్పగించండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ప్రార్థన చేశాం కదా. మన ప్రార్థన దేవుడు విన్నాడు, జవాబిస్తాడు. దేవుని మీద ఆశ పెట్టుకోండి, అప్పుడు దేవుడు కార్యాలు మీరు చూస్తారని చెప్పినప్పుడు మరి అద్భుతంగా దేవుడు మరి హైదరాబాద్ తీసుకెళ్ళాడు. అక్కడ మరి దేవుని కృపను బట్టి బ్రతికి ఆయన తిరిగి ఇంటికి వచ్చి ఉంటాడు. నిజంగా అది చాలా విచారకరమైన విషయమే. ఏంటంటే తన భార్య అప్పుడే గర్భవతిగా ఉంది, అతను ఏమైనా అయి ఉంటే ఎన్ని జీవితాలు ఇలాగ అయిపోవట్లేదు. కాబట్టి ప్రార్థన ద్వారా మనం ధైర్యంగా ఉంటున్నామంటే మన భరోసా దేవుడే. దేవుడే మన పక్షంగా ఉన్నప్పుడు దుష్టుడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. ఒకవేళ దుష్టుడు ఏమైనా చెయ్యాలి అంటే దేవుని పర్మిషన్ అడిగే చెయ్యాలి. యోగు విషయంలో కూడా దేవుడిని అడిగాడు కదా, వాడు పర్మిషన్ అడిగే దుష్టుని మరి యోగుని శోధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ శోధనకు నిలిచినటువంటి వారుగా మనం ఉండాలా. శోధించబడుతున్నప్పుడు, శోధన వస్తున్నప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు అంటున్నాడు. శోధన సహించేవాడు ధన్యుడు. శోధన మరి అపవాది దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఎవడైనా శోధించబడుతున్నప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదని చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1:12 వచ్చిన దగ్గర నుంచి ఉంటుంది ఆ మాట. మరి ముఖ్యంగా ఇక్కడ దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుణ్ణి కలిగినటువంటి వారు ఏ విషయంలోనైనా సరే తృప్తిగా ఉంటారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా మనం చూస్తే 65వ దావీదు కీర్తన 4వ వచనంలో, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాం. దేవుని మందిరంలో ఏమున్నాయటండి? మేలులు ఉన్నాయంట. అందుకే మరి దావీదు కీర్తనల భాగంలో మనం చూసినట్లయితే
ఆయన ప్రాకారములలో నెమ్మది ఉంది అని చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని మందిరము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఉండే స్థలము ఎప్పుడు కూడా సమృద్ధిగా కనిపిస్తుంది. ఆ దేవుని మందిరములో ఆయన మేలులు ఉన్నాయి అని చెప్పి ఆ మేలులతో నేను తృప్తి పొందుతున్నానని దావీదు తన జీవితకాలం అంతా కూడా దేవుని మందిరంలో నివాసం చేయగోరుచున్నాను అని చెప్తూ ఉంటాడు. దేవుని మందిరములో ధ్యానిస్తాను అంటాడు. దేవుని మరి మందిరములో ఒక వరం అడగాలని కోరుకుంటున్నాను అంటాడు. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చెయ్యాలనుకుంటున్నాను అని కూడా చెప్తూ ఉంటాడు. దావీదు తన జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుని మందిరం మీద ఎనలేని ఆశను కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా చెప్తాడు, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదనని 91వ దావీదు కీర్తన 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తిపరుస్తాను అని దేవుడు దావీదు విషయంలో ఒక గొప్ప మాటను చెప్తూ ఉంటున్నాడు. ఇంకా 90:14 వచనంలో కూడా చూస్తే ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు ప్రభువా అని ప్రార్థిస్తున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే 104వ దావీదు కీర్తన 13వ వచనంలో నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. భూమిలో ఉన్నటువంటి ప్రతి మొక్క, ప్రతి చెట్టు, ప్రతి యొక్క మరి ఫలభరితమైనటువంటి చెట్లను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్నీ కూడా దేవుడు వాటిని మొలిపించాడు. భూమిలో ఉన్నటువంటివి అన్నీ కూడా ఆయన ద్వారానే తృప్తి పొందుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే 107వ దావీదు కీర్తన 9వ వచనం చూస్తే ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆశ కలిగి దేవుణ్ణి ఏదైనా అడిగితే ఆ ఆశను తీర్చగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడు మాత్రమే. మనుషులు కొన్ని తీర్చగలరు, కొన్ని తీర్చకపోవచ్చు, కానీ దేవుడు సమస్తాన్ని తీర్చగలిగినటువంటి వాడు, చేయగలిగినటువంటి వాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఆశ గల ప్రాణమును ఆయన ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తాడంట. దేవునిలో ఉన్నటువంటి తృప్తి లోకంలో లేదండి. ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథంలో పాతాళానికి అగాధ కూపానికి కూడా తృప్తి కానేరదంట. సామెతలు 27:20 వచ్చిన చూస్తే పాతాళానికి అగాధానికి ఏమి లేదంటే తృప్తి. అంటే ఎంత మందిని వేసినా పాతాళంలో అది ఆ గొయ్య నిండదటండి, అది మట్టు లేని గొయ్య. ఈరోజు అనేక మంది ఆ పాతాళానికి వెళ్ళిపోవడానికే సంసిద్ధత కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మాట విననటువంటి వారందరూ, దేవుని వారి హృదయంలో చేర్చుకోలేని వారందరూ కూడా, దేవుని ఎరగని వారు అందరూ ఆ యొక్క పాతాళంలోనే ఉంటారని, అది ఒక మట్టు లేని గొయ్య అని, అగాధ కూపమని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఈ అగాధ కూపానికి, పాతాళానికి తృప్తి అనేటటువంటిది ఉండదని, నరుల దృష్టి తృప్తి కానేరదు అని, మనుషులకు కూడా తృప్తి అనేటటువంటిది ఉండదని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది. మీక 6:14 వచ్చిన నువ్వు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు అని. కొంతమంది తింటారు, కడుపు నిండా తింటారు, కానీ తృప్తిగా ఉండదటండి. కొన్ని గృహాల్లో కొంచెం తిన్నా సరే చాలా తృప్తిగా ఉంటుంది. అదే జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉంటాడు సామెతల గ్రంథంలో 23:6 వచనం చూసినట్లయితే శత్రువుల ఇంట్లో, ప్రేమ లేని వారింట్లో మంచి భోజనం చేసినా సరే తృప్తిగా ఉండదటండి. ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం చేసినా సరే చాలా తృప్తిగా ఉంటుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి చూచుట చేత కన్నుకు తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదని ప్రసంగి 1:8 వచనంలో తెలియజేస్తుంది. ఎన్ని చూసినా మనిషి జీవితంలో ఇంకా చూడాలనే ఆశ, అలాగే మరి ఎన్ని వింటన్నా ఇంకా ఏదో వినాలి అనేటటువంటి ఆశ.
పొద్దున్న లేచింది మొదలుకొని మంచం మీద పడేంత వరకు మాట్లాడే మాటల్లో కానీ వినేటటువంటి విషయంలో కానీ చూచే వాటిలో కానీ ఏమైనా పరిశుద్ధత ఉందా, ఏమైనా పవిత్రత ఉందా? చెడు వాటిని చూస్తూ, చెడు వాటిని వింటూ, చెడు వాటిని గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులను మనం మనుషుల్లో గమనించగలుగుతూ ఉంటున్నాం. గాంధీ గారు మూడు కోతుల గురించి అందరికీ తెలుసు కదా, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అని. కానీ మనుషులు ఉదయం లేచిందుకు మొదలుకొని మంచం మీద పడేంత వరకు వారు చేసేది ఏంటంటే ఇదే. ఎందుకంటే లోకం అంతా కూడా చెడుగుతోనే నింపబడి ఉంది. ఈ చెడుగు లోకంలోనే యేసు ప్రభు వారు కూడా పుట్టారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలోనే ఆయన జీవించారు. కానీ చెడుగు అనేది ఆయన లోపలికి రాకుండా ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రత్యేకత కలిగి, ఎంత పవిత్రంగా జీవించారో ఆలోచన చేయండి. నాలో పాపం ఉందని ఎవడు రుజువు చేస్తాడో చేయండి, ఎవరు చూపిస్తారో చూపించండి అని యోహాను సువార్త 8:46 తెలియచేయబడుతుంటుంది. మరి నేను సత్యం చెప్తుంటే ఎందుకు మీరు నన్ను నమ్మట్లేదు అనే విషయాన్ని కూడా ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, ఆయనలో పాపమే లేదు అని దేవుని యొక్క లేఖనం. పాపమెరుగని పవిత్రుడు అయితే పాపుల కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టడమే కాదు, ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు, చరిత్రను తిరగరాసినటువంటి దేవుడు. భూమి పుట్టింది మొదలుకొని మరి చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు అంటూ ఎవరు కూడా లేరండి. ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. ఒకవేళ లేచిన తర్వాత వెంటనే పరలోకానికి ఆరోహణ అయిపోలేదు, కానీ ఆయన 40 రోజులు భూమి మీద సంచారము చేసి ఆ తర్వాతే పరలోకానికి ఆరోహణ అయినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. అంటే ఆయన ముందుగానే చెప్పారు కదా, ఆయన తిట్టినోళ్ళు, కొట్టినోళ్ళు, ఆయన ముఖం మీద ఉమ్ములేసినోళ్ళు, పక్కలో బళ్ళ పోటు పొడిసినోళ్ళు, ఆయన సిలువుకేసి చంపినోళ్ళు, వీళ్ళందరూ కూడా చూశారండి ఆయన తిరిగి లేవడం. ఆలోచన చేయండి, ఆయన తిరిగి లేచినటువంటి విషయాన్ని ఎవరు కూడా దాచలేకపోయి ఉంటున్నారు. 11 సార్లు తన శిష్యులకే కనబడినట్లుగా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి ఆయన చూసిన వారు ఇప్పుడు వేళ్ళ ఒకవేళ లేకపోవచ్చు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని మరి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. ఈరోజు ఎవరైతే ప్రభు ఉన్నాడని, ప్రభువే దేవుడని, ఆయన మరలా తిరిగి వస్తాడని, మన పాప పరిహారార్థ నిమిత్తమే ప్రాణం పెట్టాడని, ఆయన తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడని ఎవరైతే గ్రహిస్తారో వారు మాత్రము యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉంటారు. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీత నుండి విడిపించి మనల్ని కూడా పవిత్రుడిగా చేస్తాడనే వాక్యము 100కి 100 పాళ్ళు కరెక్ట్. ఎందుకంటే ఈ లోకంలో ఉంటుండగా పవిత్రంగా బ్రతుకుతాము, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆ యొక్క పవిత్రమైన రాజ్యములో యుగ యుగాలు ఉంటామని గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. ఇంకా యెషయా గ్రంథము 58:11 చూస్తే, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. అంటే కరువులో కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళని తృప్తిపరుస్తాడు అనే విషయాన్ని గమనించినట్లయితే, సారేపత్తులో ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నానని దైవజనుడైనటువంటి ఏలియాను పంపించాడు. ఊరి బయట ఆమె పొలం ఏరుకుంటా ఉంది. అక్కడికి వచ్చి, అమ్మ దాహానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగితే, ఆ ఇస్తానయ్యా అని చెప్పేసి ఊళ్ళోకి వెళ్తుంది ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావడానికి. అయితే ఆయన అంటాడు, అమ్మా ఆ చేత్తోటి కొంచెం ఒక రొట్టె అప్పం చేసుకురమ్మా అని చెప్పేసి అంటే, ఆమె చెప్తుంది, అయ్యా దైవచండా, నా ఇంట్లో అప్పం ఒకటి కూడా లేదు, నేను నిజమే చెప్తున్నాను, కొంచెం నూనె బుడ్డిలో ఉంది, పట్టెడు పిండి మాత్రమే తొట్టిలో ఉంది, కరువు విషయం నీకు తెలియని సంగతి ఏం కాదు. కాబట్టి ఇక
నా కొడుకు ఒకటి నేను ఒకటి చెరో రొట్టె వేసుకొని తినేసి చచ్చిపోదామని పొలలేరుకోవడానికి వచ్చానయ్యా అని చెప్తుంటే, అందులో మొదట ఓ చిన్న అప్పు నాకు వేసుకొని రమ్మని చెప్పేసి దైవజనుడు చెప్తున్నాడు. సరేనయ్యా అని చెప్పి ఇంటికి వెళ్ళి ఒక రొట్టెను మంచినీళ్ళని తీసుకొచ్చి దైవజనుడికి పెట్టింది. పెట్టిన తర్వాత ఆ దారిని వెళ్ళిపోలేదు ఆయన. అమ్మ నీతో పాటు నేను ఇంటికి వస్తాను, నీతో ఉంటాను, నీ ఇంట్లో ఉంటాను అని చెప్పేసి అంటే ఆమె సంతోషముతో ఆ దైవజనుడిని చేర్చుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నా. ఆలోచించేయండి, ఒక విధవరాలు ఇంటికి దైవజనుడు వెళ్ళాడంటే ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారో. ఎవరైనా మాట్లాడుతున్నారంటే వారి హృదయంలో ఉన్న చెడుగును బయట పెడుతున్నారన్న సంగతి మర్చిపోకండి. మరి తీతు పత్రికలు అంటాడు, పవిత్రులకి అన్నీ పవిత్రంగానే ఉంటాయంట, అపవిత్రులకి ఏది పవిత్రంగా ఉండదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి ఒక మనిషి మాట్లాడే మాటను బట్టి వారి హృదయం ఎలాంటిది అనేది అర్థమైపోతుంది. ఎవరైనా అనుకుంటే నాకెందుకు, దైవజనుడు అంటే దేవునితో సమానం, ఓ తండ్రితో సమానం. కాబట్టి అవన్నీ ఆమె ఆలోచన చేయలేదు, కానీ దైవజనుడిని తన ఇంట్లో చేర్చుకుంది. తాను తన కుమారుడే కాదు, దైవజనుడే కాదు, తనకు కలిగిన వారు అందరూ కూడా పోషించబడ్డారటండి. ఎప్పటి వరకు అంటే మరలా వర్షం వచ్చి పంట చేతికి వచ్చే అంత వరకు కూడా వారు పోషించబడ్డారు. ఎక్కడ జరిగింది అద్భుతము అనే విషయాన్ని మనం చూస్తే, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, దేవుని సేవకుణ్ణి చేర్చుకోవడాన్ని బట్టి ఆమె కుటుంబము తృప్తిగా బ్రతకగలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నారు, నన్ను ఎవరైతే చేర్చుకున్నారో నన్ను పంపిన వాణ్ణి చేర్చుకున్నారని చెప్తుంది. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నటువంటి వారు ప్రవక్త ఫలం పొందుతారు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుణ్ణి కలిగినటువంటి వారు చాలా తృప్తిగా ఉంటారు. దేవుని యొక్క రాజ్యములు అడుగు పెట్టేంత వరకు నిరీక్షణ కలిగి దేవుణ్ణి వెంబడిస్తారు అనే విషయాన్ని ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. యిర్మీయా 31:14 చూసినట్లయితే, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. నా జనులు అనే మాట ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారాలని గురించి తెలుసుకొని తృప్తిగా ఉంటారు. ఈరోజు సంఘాల్లో సాక్ష్యాలు చెప్తారు కదా, ఎందుకంటే దేవుడు చేసినటువంటి మేళ్ళు ఏం చేయాలి చెప్పకపోవడమే తప్పు. సాక్ష్యం అని నా కనిన వినిన సంగతులు తెలియచేయడమే సాక్ష్యం. సాక్ష్యం ఇచ్చే సంఘమే జీవించే సంఘం అండి. ఆయన చేసిన ఉపకారాల గురించి చెప్పకపోతే అంతకంటే నమ్మక ద్రోహులు ఇంకెవరు ఉండరేమో. చేసిన మేలు మర్చిపోయేటటువంటి వారు చాలా మంది ఉంటారు కదా. ఆలోచన చేయండి, ఆయన చేసిన మేళ్ళు తెలియచేసి దేవుని యందు ఆనందించినప్పుడు విన్నటువంటి వారు కూడా తృప్తిగా ఉంటారు. అంతేకాదు వారి జీవితంలో కూడా గొప్ప విశ్వాసం. మా జీవితాల్లో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారంగా దేవుడు ఉన్నాడు అనేటటువంటి ధైర్యాన్ని కలిగి దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో వారు పూర్ణ శాంతి గల వారిగా ఉంటారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాక్యం విని మర్చిపోతారేమో కానీ సాక్ష్యాలు విన్నప్పుడు ఆ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళని కూడా మర్చిపోరండి. అంటే సాక్ష్యము వాక్యం కంటే విలువైనటువంటిదా? కాదు. కానీ వాక్యము ద్వారానే వారు మేలు పొంది దేవుని పక్షంగా సాక్ష్యం చెప్తూ ఉంటున్నారు. ఈరోజు యూట్యూబ్ ఆన్ చేస్తే ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలండి. వారు నిజంగా మరి దేవుని యొక్క మహత్తరమైన శక్తి చేత పట్టబడి దేవుని బిడలుగా మార్చబడుతున్నారు అంటే దేవుని యొక్క శక్తి గ్రహించలేని వాళ్ళు ఇంకెంతమంది ఉంటున్నారు? దేవుడితో సహవాసం లేనటువంటి వారు, దేవుని భయము లేనటువంటి వారు, పాపము శాపము ఈ లోకంలో కొట్టుమిట్లాడుతూ దేవుని వాక్యం చెప్తుంది. మరి యోహాను సువార్త 8:34 చూస్తే, పాపము చేసే ప్రతివాడు
పాపానికి దాసుడైపోయాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఎంతో మంది పాపానికి దాసులు కాదండి, ఇంకా చెప్పాలంటే బానిసలైపోతూ ఉంటున్నారు. ఈరోజు అనేక మంది యవనస్తులు, స్త్రీ పురుషులు అనేక మంది పాపానికి బానిసలుగా బ్రతుకుతూ ఉంటున్నారు. అదేదో దేవునికి బానిస అయితే వారి జీవితం ఎంత బాగుంటుందో కదా. ప్రతిరోజు నేను టైంకి ఉదయమే వెళ్ళిపోతూ ఉంటాను బ్యాగ్ తీసుకొని. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమా ఉద్యోగం చేస్తున్నారా? అవునండి. ఏం ఉద్యోగం చేస్తున్నారా అని అడుగుతారు. నేను గాడ్ సర్వెంట్నండి. అదేంటి గాడ్ సర్వెంట్ ఏంటి? అవును, దేవునికి దాసురాలని నేను. దేవుని పని చేయడానికే, దేవుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. తెలియక 14 సంవత్సరాలు జీవించాను లోకంలో. 14 సంవత్సరాల జీవితాన్ని భర్తీ చేసుకోవడానికి రాత్రి అనక పగలనక దేవుని కొరకు మాత్రమే జీవించాలని నన్ను నేను దేవునికి ప్రతిష్ఠించుకున్నాను. నాకు దేవుని పని తప్ప ఇంకేం పని లేదండి. అంటే ఏం పని లేదంటే వండుకోవడం, తినడం, ఉతుక్కోవడం, కడుక్కోవడం, తుడుచుకోవడం ఇవేవి లేవా? అవన్నీ ఉంటాయి, అవి ప్రాముఖ్యమైనటువంటివి కాదు. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నేను బ్రతకాలి. ఆ ప్రభువుని గురించి అనేక మందికి తెలియచేయాలా? కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 10 మందికి చెప్తే ఆ 10 మందిలో ఏ ఒక్కళ్ళో అంగీకరిస్తారే సుప్రభుని చాలు. ఆ ఒక్కళ్ళు సరైన వాళ్ళైతే అనేక మందికి వాళ్ళు ప్రభువుని గురించి ప్రకటిస్తారు. సమరేశ్రీ ఒక్కదాని కోసం ఎస్ఐ ప్రయాసపడి వెళ్ళాడు. ఆ సమరేశ్రీ ఊరు మొత్తాన్ని ఎస్ఐ పాదాల దగ్గర తీసుకొచ్చిందండి. అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలదా? చాలామంది మందిరం నిండా జనం ఉంటారు, కానీ ఒక్కళ్ళని కూడా దేవుని సందికి తీసుకురారండి. తీసుకురాకపోతే అదే పోయింది. వాళ్ళ గురించి ఎంతమంది మందిరంలోంచి బయటకు వెళ్ళిపోతారు? ఒకే ఒక్క గెరాసెన్ల దేశంలో ఉన్నటువంటి సమాధుల్లో వాసం చేసేవాడి కోసం యేసు ప్రభు వెళ్ళాడు. వాడిని ఒక్కడిని ఆ దెయ్యాల నుంచి విడుదల పరిచాడు. కానీ 10 పట్టణాల్లో ప్రభు గురించి ప్రకటించాడండి. దేవుని గురించి ప్రకటించేవారు కావాలి. దేవుని గురించి మరి చెప్పడానికి చాలామంది సిగ్గుపడిపోతూ ఉంటారండి. చెడు చెప్పాలంటే ఎంత హ్యాపీగా చెప్తారు. ఆలోచన చేయండి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన కొరకు జీవిస్తేనే నీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉండగలుగుతారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభు. దేవాది దేవా, ఈ లోకంలో మేము జీవిస్తున్నామంటే అయ్యా నిన్ను కలిగి తృప్తిగా జీవించడానికి, నీలో నిలిచి ఫలించడానికి, నీ కృపలో వర్ధిల్లడానికి, ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు ప్రయోజనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఈ పరిచర్య అయ్యా ద్వారా అనేక మంది వాక్యం వింటున్నటువంటి బిడ్డల జీవితాల్లో మేలు పొందుకునేటట్టు నీకు ఇష్టలుగా జీవించి నీ రాజ్య వారసులుగా సిద్ధపరచబడ్డానికి సహాయం చేయమని ఏసైపాటి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.